తెలంగాణలో గ్రూప్ 1 మెయిన్స్ కి హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. గ్రూప్ 1 ప్రిలిమ్స్ పై దాఖలైన పిటిషన్స్ డిస్మిస్ చేసింది. రెండు పిటిషన్స్ ని కొట్టేసింది తెలంగాణ హైకోర్టు. దీంతో ఈ నెల 21 నుంచి యదావిధిగా గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షల్ని నిర్వహిస్తారు. ప్రిలిమ్స్ పరీక్షల్లో 7 ప్రశ్నలు తప్పుగా ఉన్నాయని, అందుకే ప్రిలిమ్స్ పరీక్షను రద్దు చేయాలంటూ హైకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. హైకోర్టు ఈ పిటిషన్లని కొట్టేయడంతో గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలకు అడ్డంకులు తొలగినట్లయింది. గ్రూప్ 1 మెయిన్స్ కి హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. గ్రూప్ 1 ప్రిలిమ్స్ పై దాఖలైన పిటిషన్స్ ని డిస్మిస్ చేసింది హైకోర్టు. రెండు పిటిషన్లను కొట్టేసింది తెలంగాణ హైకోర్టు. దీంతో ఈ నెల 21 నుంచి యదావిధిగా గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షల్ని నిర్వహిస్తారు. ప్రిలిమ్స్ పరీక్షలో 7 ప్రశ్నలు తప్పుగా ఉన్నాయని, అందుకే ప్రిలిమ్స్ పరీక్షని రద్దు చేయాలి అంటూ హైకోర్టులో పిటిషన్స్ దాఖలయ్యాయి. ఈ పిటిషన్స్ ని హైకోర్టు కొట్టేయడంతో గ్రూప్ 1 మెయిన్ పరీక్షలకు అడ్డంకులు తొలగినట్లయింది. యథావిధిగా మెయిన్స్ పరీక్షలు ఈ నెల 21 నుంచి జరగబోతున్నాయి. మరిన్ని వివరాలు మా ప్రతినిధి ప్రణీత ఫోన్ లైన్ లో అందిస్తారు. ప్రణీత, గ్రూప్ 1 మెయిన్స్ ఎగ్జామ్ కి హైకోర్టు లైన్ క్లియర్ చేసింది. అయితే గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్షల పైన హైకోర్టులో పలు పిటిషన్లు దాఖలయ్యాయి. ప్రధానంగా గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్ష అయిపోయిన తర్వాత సిజిపిఎస్సి రిలీజ్ చేసినటువంటి కీలో కొన్ని తప్పిదాలు ఉన్నాయి. దీంతో పాటు తెలుగు అకాడమీ పుస్తకాలు ప్రామాణికం కాదు అనేటువంటి అంశాన్ని కూడా టీజీపీఎస్సి హైకోర్టుకు చెప్పినటువంటి సందర్భాన్ని గతంలో చూసాము. అయితే ఈతో పాటు రిజర్వేషన్లకు సంబంధించి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత రిలీజ్ చేసినటువంటి నోటిఫికేషన్, ఫిబ్రవరి 19న గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఎగ్జామ్స్ కి సంబంధించినటువంటి కొత్త నోటిఫికేషన్ ని రిలీజ్ చేసింది. అయితే గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం రిలీజ్ చేసినటువంటి నోటిఫికేషన్ ని అప్పుడు పేపర్ లీకేజ్ కారణంగా హైకోర్టు దాన్ని రద్దు చేసినటువంటి విషయం తెలిసింది. అప్పుడు కేవలం 506 పోస్టులు మాత్రమే ఉండేది. కానీ కాంగ్రెస్ గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత రిలీజ్ చేసినటువంటి రెండో నోటిఫికేషన్ ఇది. 19 ఫిబ్రవరిన రిలీజ్ చేసినటువంటి గ్రూప్ 1 ప్రిలిమ్స్ నోటిఫికేషన్ కి మరొక 60 పోస్టులను జతపరుస్తూ మొత్తం 563 పోస్టులకి కాంగ్రెస్ ప్రభుత్వం ఆ నోటిఫికేషన్ ఇచ్చింది. సో టీజీపీఎస్సీ ఇచ్చినటువంటి నోటిఫికేషన్ తర్వాత గ్రూప్ 1 పరీక్షను నిర్వహించారు. అయితే ఆ ప్రిలిమ్స్ ఎగ్జామ్ లో చాలా వరకు కొన్ని కీస్ కి కొన్ని ప్రశ్నలకు సంబంధించినటువంటి సమాధానాలు తప్పులుగా కీలో ప్రస్తావించారు. సో వాటిని అపీల్ చేస్తూ హైకోర్టులో పలువురు అభ్యర్థులు పిటిషన్లు దాఖలు చేశారు. దీంతో పాటు తాజాగా రిలీజ్ చేసినటువంటి నోటిఫికేషన్ లోను రిజర్వేషన్లకు 10% పైగా రిజర్వేషన్ ని కూడా ఇంప్లిమెంట్ చేశారు. సో దాన్ని అపీల్ చేస్తూ దాదాపు పలు జిల్లాలకు సంబంధించినటువంటి అభ్యర్థులు ఈ పిటిషన్లను హైకోర్టులో దాఖలు చేశారు. సో ఈ నెల 21 నుండి ఆల్రెడీ గ్రూప్ 1 కి సంబంధించినటువంటి మెయిన్స్ ఎగ్జామ్స్ కూడా ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు మొత్తం గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఎగ్జామ్ ని రద్దు చేయాలి అని వారు పిటిషన్ ని వేశారు. సో రెండు పిటిషన్లను కూడా డిస్మిస్ చేస్తూ హైకోర్టు వల్ల తీర్పు ఇచ్చింది. ఈ నెల 21 నుండి యథావిధిగా గ్రూప్ 1 మెయిన్స్ ఎగ్జామ్స్ నిర్వహించబోతున్నారు. 27 వరకు కూడా ఈ పరీక్షలు ఉండబోతున్నాయి. రైట్, థ్యాంక్ యూ ప్రణీతా.